హే గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు ఒంటరిగా ఒక రోజంతా సముద్రం మధ్యలో తిండి నీరు లేకుండా ఉండగలరా? కష్టం. కానీ ఒక అతను 133 రోజుల పాటు ఒక్కడే సముద్రం మధ్యలో తిండి నీరు లేకుండా ఉన్నాడు, బ్రతికాడు కూడా. అది ఎలాగో తెలియాలంటే ఈ అమేజింగ్ సర్వైవల్ స్టోరీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. వీడియో స్టార్ట్ చేసే ముందు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దాని మీద కొంచెమైన అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మోతీలాల్ ఓస్వాల్ వారు మనకి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది 30 సంవత్సరాల నుండి ఉన్న నమ్మకమైన సంస్థ. మీకు పర్సనల్ స్టాక్ అడ్వైజర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఏ షేర్స్ కొనాలి, ఏ షేర్స్ అమ్మాలని మీకు గైడెన్స్ ఇస్తారు. నో అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజ్. అకౌంట్ ఓపెన్ చేయగానే 25,000 రూపాయల విలువైన AI బేస్డ్ టూల్స్, 3,000 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్స్, 1,000 రూపాయల విలువైన బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు మోతీలాల్ ఓస్వాల్లో అకౌంట్ ఓపెన్ చేసి 1942 ఆ రోజు ఏమైందో తెలియదు, కానీ సడన్గా బోట్ కదలటం స్టార్ట్ అయింది. బయట బోట్లో ఉన్న వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. అప్పుడే ఏమైందని అయోమయంగా లేచాడు పోన్ లిమ్. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు. వెంటనే లిమ్ లేచి నడుస్తూ బయటికి వెళ్ళాడు. అప్పుడే బోట్ ఎక్స్ప్లోజన్కి గురైంది. బయటికి వచ్చి చూస్తే బోట్ విరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. బోట్లో ఉన్న వాళ్ళందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అరుస్తూ ఉన్నారు. స్లోగా బోట్లోకి వాటర్ రావడం స్టార్ట్ అయింది. అంతలోనే మళ్ళీ ఇంకోసారి బోట్ని ఎవరో గట్టిగా గుద్దారు. లిమ్ వెళ్ళి అదేంటో చూశాడు. అప్పుడే ఒక జర్మన్ బోట్ వాళ్ళ బోట్ని గుద్దింది. అది చూసిన లిమ్ వెంటనే లోపల ఉన్న క్వార్టర్స్లోకి వెళ్ళి అక్కడ ఆరెంజ్ లైఫ్ జాకెట్ కోసం వెతికాడు. లైఫ్ జాకెట్ వేసుకుని బయటికి వచ్చాడు. లైఫ్ బోట్ నుంచి తప్పించుకుందామనుకున్నాడు, కానీ లైఫ్ బోట్లన్నీ అప్పటికే ఫుల్ అయిపోయి వెళ్ళిపోయాయి. అంతేకాదు, ఇంకా కొద్దిమంది సైలర్స్ మాత్రమే మిగిలిపోయారు. బోట్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అంతలోనే ఇంకో శబ్దం గట్టిగా వినిపించింది. ఈసారి బోట్ గుద్దలేదు. ఇంజిన్ రూమ్లో నుంచి ఇంజిన్ ఫెయిల్ అయిపోయి పొగలు మంటలు వస్తున్నాయి. అది చూసిన లిమ్ చాలా భయపడిపోయాడు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. బోట్ మొత్తం నిప్పంటుకుంటుంది. ఇంకా నో డౌట్, ఖచ్చితంగా బోట్ మునిగిపోతుందని లిమ్ అనుకున్నాడు. అంతలోనే కొంతమంది సైలర్స్ లైఫ్ బోట్ని అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అది చూసిన లిమ్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని అడిగాడు. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. కానీ వాటర్ చాలా ఫోర్స్గా బోట్లోకి వస్తున్నాయి, వెంటనే దూకు అని సైలర్స్ చెప్పారు. కానీ లిమ్కి మాత్రం సరిగ్గా స్విమ్మింగ్ రాదు, దాంతో దూకటంలో లేట్ చేశాడు. అంతలోపే లైఫ్ బోట్లో మిగిలిన సైలర్స్ దూకి వెళ్ళిపోతున్నారు. లాస్ట్గా బోట్ విరిగిపోవడం వల్ల లిమ్ సముద్రంలోకి పడిపోయాడు, వాటర్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే కాళ్ళు చేతులాడించాడు. లైఫ్ జాకెట్ వేసుకోవడం వల్ల లిమ్ పైకి తేలాడు, కానీ ఏం లాభం లేదు. లిమ్ వచ్చేలోపే వాళ్ళు ఆల్రెడీ లైఫ్ బోట్ని వేసుకుని వెళ్ళిపోయారు. అంతలోనే మళ్ళీ ఫోర్స్గా వాటర్ పట్టడం వల్ల లిమ్ మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ తేలాడు. అంతలోనే తన ముందు ఒక సబ్మరీన్ పోతుంది. లిమ్ హెల్ప్ హెల్ప్ అని ఎంత అరిచినా దాని లోపల ఉన్న మనుషులు లిమ్ని చూసి కూడా కాపాడలేదు. కళ్ళు మూసి తెరిచేలోపే ఆ సబ్మరీన్ కూడా వెళ్ళిపోయింది. ఎలాగోలా లిమ్ పాకుతూ పాకుతూ ఒక రాఫ్ట్ని పట్టుకున్నాడు. రాఫ్ట్ అంటే ఒక లైఫ్ బోట్ లాంటిదే, కానీ జస్ట్ వాటర్ పైన తేలగలం, అంతే. దూరం ప్రయాణం చేయలేం. చుట్టూ ఎవ్వరు లేరు, హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు, తినడానికి కూడా సరిగ్గా ఏమీ లేవు. కానీ ఇప్పుడు లిమ్ 133 రోజులు అక్కడే ఉండాలి. అది 1942, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో, వార్ పీక్స్ లో ఉంది. వార్లో గ్రేట్ బ్రిటన్ సీలో తన ఫోర్స్తో బాగా పోరాడుతుంది, కానీ వాళ్ళకి సైలర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. దాంతో వాళ్ళు చైనాని హెల్ప్ అడిగారు. చైనా కూడా సైలర్స్ని వారికి పంపించాలి అనుకుంది. సో దాంట్లో ఒకడే ఈ పోన్ లిమ్. ఇతను ఎస్ఎస్ బెన్లోమాన్ షిప్కి సైలర్గా వెళ్ళటానికి సైన్ చేశాడు. కానీ షిప్లో మాత్రం వెపన్స్ ఫోర్స్ కూడా ఎక్కువ లేవు, జస్ట్ మామూలు నావీ ఫోర్స్ షిప్ అంతే. అది 23 నవంబర్ 1942. ఎస్ఎస్ బెన్లోమాన్ షిప్ అట్లాంటిక్ ఓషన్ని క్రాస్ చేస్తుంది. అప్పుడే ఎస్ఎస్ బెన్లోమాన్ మీద సబ్మరీన్స్ నుంచి 2 బాంబులు పడ్డాయి. అది వేసింది జర్మన్ బోట్ వాళ్ళు. సో అప్పుడే షిప్ మునిగిపోవడం స్టార్ట్ అయింది. అలా లిమ్ బోట్లోకి వచ్చాడు. కానీ అప్పుడే అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. లిమ్ ఒక్కడే ఉన్నాడు, చుట్టూ ఎవ్వరూ లేరు. కాసేపు అలానే పడుకున్నాడు. ఆ షిప్ 8x8 feet ఉంటుంది, అలాగే టెంట్ లాగా కూడా ఉంటుంది. వర్షం పడకుండా ఎండ పడకుండా ఇది కొంచెం యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం, ఆ రాఫ్ట్లో టిన్స్, డ్రై బిస్కెట్స్, అలాగే 40 లీటర్ల తాగే వాటర్ ఉన్నాయి. అంతేకాక సిగ్నల్ ఫ్లేర్స్ కూడా ఉన్నాయి. బట్ లిమ్కి మాత్రం ఒక పక్క భయం, ఎందుకంటే సరిగ్గా స్విమ్మింగ్ కూడా రాదు. కానీ అప్పుడే లిమ్కి బాగా అర్థమైంది తను చాలా డేంజర్లో ఉన్నాడని. డ్రింకింగ్ వాటర్ అన్నీ అయిపోతున్నాయి, ఎక్కడ చూసినా సీ వాటర్ తప్ప ఏమీ కనిపించట్లేదు. లిమ్ అప్పుడే కొంచెం స్ట్రాంగ్గా మారిపోయాడు, ఎందుకంటే భయపడుతూ కూర్చుంటే లాభం లేదు అనుకున్నాడు. అందుకే సర్వైవల్ స్కిల్స్ బాగా నేర్చుకున్నాడు. అక్కడ ఉన్న రోప్స్కి
రోజు ఒక్కొక్క ముడి వేసేవాడు. ఎన్ని రోజులు తాను ఇలా ఉన్నాను అని లెక్క పెట్టుకోవడానికి లాస్ట్ కి ఆ రోప్ కూడా అయిపోయింది. మంచినీటి కోసం లిమ్ రాఫ్ట్ మీద ఉన్న టెంట్ ని తీసి ఫ్రెష్ వాటర్ కోసం యూజ్ చేశాడు. అలాగే ఈ బిస్కెట్స్ ఎన్నో రోజులు ఉండవని లిమ్ కి బాగా తెలుసు. అందుకే కొత్త టూల్స్ అలాగే సోర్స్ ని వెతుక్కోవాలి అనుకున్నాడు. తర్వాత ఆ రాఫ్ట్ లో ఉన్న ఒక టార్చ్ ని తీసి పగలగొట్టి దాని లోపల ఉన్న వైర్స్ ని తీశాడు. తర్వాత రాఫ్ట్ కి ఉన్న ఒక మేకుని తన పంటితో తీసి దాన్ని వంచి ఫిషింగ్ చేయటం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు లిమ్ కి ఫ్రెష్ వాటర్ అలాగే ఫుడ్ కూడా ఉంది. కానీ పచ్చి చేపలు అలానే తినాలంటే చాలా కష్టం. దానికోసం మంచి ఎండలో కొన్ని రోజులు పెట్టేవాడు. అలా బాగా ఎండిన తర్వాత వాటిని తినేవాడు. ఎన్ని రోజులు ఇలా చేయాల్సి ఉంటుందని లిమ్ కి అర్థం కాలేదు. అంతవరకు కూడా లిమ్ హెల్ప్ కోసం చాలా ట్రై చేశాడు. కానీ చుట్టూ ఒక్కరు కూడా కనిపించలేదు. అంతేకాదు చాలా సార్లు దూరంగా షిప్లు వెళ్లటం చూశాడు. కానీ ఒక్కరు కూడా లిమ్ ని నోటీస్ చేయలేదు. తర్వాత లిమ్ తన దగ్గరగా ఒక జర్మన్ బోట్ వెళ్తుంటే గమనించాడు. చాలా ట్రై చేశాడు కానీ జర్మన్ బోట్ వాళ్ళు చూసి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఒకసారి పైనుంచి ఫ్లైట్ వెళ్తుంటే ఒక ఫ్లేర్ ని వేశాడు. కానీ ఏం లాభం లేదు, ఎవరూ దాన్ని చూడలేదు. లిమ్ ఏ ఆటంకం లేకుండా బాగానే వెళ్తున్నాడు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అంతలోనే గాలి తుఫాను వచ్చింది. గాలి తుఫాన్లు చాలా అంటే చాలా ప్రమాదకరం. ఒకసారి సముద్రంలో గాలి తుఫాను వస్తే అంత ఈజీగా పోదు. సో గాలి తుఫాను వచ్చినప్పుడు లిమ్ ఏం చేయలేకపోయాడు, అక్కడే ఉండిపోయాడు. తను పెట్టుకున్న ఫుడ్ వాటర్ టూల్స్ అన్ని నీళ్ళల్లో పడిపోయాయి. కాసేపటికి తుఫాను తగ్గిపోయింది. కానీ లిమ్ దగ్గర తాగటానికి కూడా వాటర్ లేవు, తినడానికి ఫుడ్ లేదు. సో నీరసం వచ్చి పడిపోయాడు. ఆహారం వెతకటానికి కూడా ఎనర్జీ లేని పరిస్థితుల్లో లిమ్ ఉన్నాడు. కానీ తన లక్ ఏంటో కానీ మళ్లీ గాలి తుఫాన్ రాలేదు. సముద్రం మొత్తం ఎండతో కవర్ అయిపోయింది. అనుకోకుండా ఒక రోజు తన రాఫ్ట్ మీదకి ఒక పక్షి వచ్చి కూర్చుంది. అది చూసిన లిమ్ ఇంకేం చేయలేక తన ఎనర్జీ మొత్తం ఉపయోగించి ఆ పక్షిని పట్టుకున్నాడు. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో లిమ్ ఆ పక్షిని తినేశాడు. అలాగే చాలా రోజుల పాటు ఆ పక్షుల్ని తింటూ బతికాడు. మళ్లీ మామూలు స్టేజ్ కి వచ్చిన తర్వాత తినడం మానేశాడు. కానీ కొద్ది రోజుల వరకు లిమ్ కి అసలు ఒక్క చేప కూడా పడలేదు. రాన్ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఒకసారి లిమ్ రాఫ్ట్ లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక షార్క్ లిమ్ ని అటాక్ చేసింది. అప్పటికే ప్రాణాల మీద ఆశలు వదులుకున్నా కానీ లిమ్ ఎలాగైనా పోరాడాలి అనుకున్నాడు. తను చేపలు పట్టడానికి ఉపయోగించే స్టిక్ తో షార్క్ తో ఫైట్ చేశాడు. చెప్పాలంటే లిమ్ కి ఎనర్జీ కూడా లేదు, అయినా సరే పోరాడాడు. లాస్ట్ కి గెలిచాడు కూడా. తర్వాత దాన్ని చంపి ఎనర్జీ కోసం షార్క్ పచ్చి రక్తాన్ని తాగాడు. ఇలాగే చాలా సార్లు షార్క్ తో ఫైట్ చేసి దాన్ని చంపి తిని దాన్ని పచ్చి రక్తం తాగేవాడు. ఒకరోజు రాత్రి లిమ్ పడుకొని ఆకాశాన్ని చూస్తూ గాడ్ ఐఆమ్ రెడీ నౌ అన్నాడు. ఇంకా నిద్రలో అలానే పడుకున్నాడు. తెల్లవారాక లిమ్ వాటర్ లో కలర్ చేంజ్ రావటం చూశాడు. లిమ్ కి బాగా అర్థమైంది నేను ల్యాండ్ కి దగ్గరలో ఉన్నానని. అది 1943 ఏప్రిల్ 5. కాసేపటికి లిమ్ ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ అక్కడే పడిపోయాడు. కట్ చేస్తే అది బ్రెజిల్ దేశం. అక్కడ ఉన్న ముగ్గురు ఫిషర్ మ్యాన్స్ లిమ్ ని కాపాడారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అప్పటికే లిమ్ చాలా బక్కగా అయిపోయాడు. ఒక 2 వీక్స్ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుని మళ్లీ బ్రిటన్ కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. హెల్త్ సరిగ్గా అయ్యాక బ్రిటన్ కి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్లగానే బ్రిటిష్ ఎంపైర్ లిమ్ ని మెడల్ తో సత్కరించింది. అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ అతనికి గోల్డెన్ వాచ్ ని సింబాలిక్ గా ఇచ్చారు. ఇలా పోన్ లిమ్ 133 రోజులు అంటే 4 నెలలు సముద్రంలో గడిపాడు. అమేజింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.